ఫార్మ్ బ్రోకర్స్ అసోసియేషన్ సాయి శక్తిలా అభివృద్ధి చేస్తుంది. మన సబ్ కలెక్టర్ గారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశ సంసారం పేదలకి అన్నదానం బిర్యానీ పొట్టాలు ఇస్తున్నాము. మేము మా వంతు సహాయ సహకారాలు గవర్నమెంట్కి అందిస్తామని హలో. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కరోనా యొక్క వ్యాధి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దేశాల్లో ఏ విధంగా ఇది వ్యాపించి ఉంది, మన దేశంలో పరిస్థితి కూడా అందరికీ తెలిసిన విషయమే. దీనివల్ల మన ప్రాణాలు మనం కాపాడుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యాపారులైనా వ్యాపారస్తులైనా ఎవరైనా కానీ ఇవన్నీ కూడా మానుకొని ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండాలని కూడా స్వచ్ఛందంగా అందరం కూడా కోరుతూ ఉన్నాం. ఈరోజు మన ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు అయితేనేమి, అదేవిధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ప్రమేయం అయితేనేమి, మన కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ప్రమేయం అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా మనందరినీ హెచ్చరిస్తూ మన కుటుంబాలు మనం ఆరోగ్యంతో సుఖసంతోషాలతో ఉండాలనేది అందరి ధ్యేయం. అదే భాగంలో ఈరోజు ప్రపంచం అంతా చూస్తూ ఉన్నారు ఈ కరోనా ఉద్యమం ఏ విధంగా ఉందనేది. దాన్ని ఆ మహమ్మారిని మేము మనం పారదోలాలంటే మనం అందరం ఈ వ్యాపారాలు బంద్ చేసి ఏదైనా పేదవాళ్ళకి ఒక సదుద్దేశంతో సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు బంగారు కుదవ వ్యాపారస్తుల సంఘం వారు అందరూ కూడా సుమారు 200 మందికి ఈ పేదలకి బిర్యానీ పొట్లాలు అవి పంచుతూ ఉన్నారు. అదేవిధంగా ముందు ముందు కూడా ఈ విధంగా ఈ కరోనా ఉద్యమం రేపు 14 ఏప్రిల్ వరకు కూడా సాగుతుంది. ఆ ఉద్యమంలో ఒక భాగంగా మీరు ఇంకా కూడా ఎన్నో చేయాలని ఆదేశించారు. దాని వంతుగా నేను కూడా గౌరవాధ్యక్షుడిగా ఈ అసోసియేషన్లో ఉన్నాను కాబట్టి మేమందరం కూడా సమిష్టిగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నాము. కావున కావలి పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క అధికారులకి పోలీసు వారికి అయితే పోలీసు వారు కానీ సబ్ కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ అందరూ కూడా వారి వంతు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. వారికి మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఎందువల్లంటే ఈరోజు ప్రతి ఒక్కరిని మొబైలైజ్ చేసి 12 గంటల దాకా ఉన్నది 11 గంటలకు తీసుకొచ్చి వాళ్ళందరూ షాపులు వేయిస్తున్నారు. ఆ షాపులు వేయించి దాన్ని క్రమబద్ధీకరణ చేసి మనందరం కూడా సేఫ్టీగా ఇళ్లలో ఉంటే చాలా బాగుంటుంది. ఈ పేదవాళ్ళని ఆదుకోవడానికి మా వంతు సహాయ సహకారాలతో చేస్తున్నామని వ్యాపారస్తులందరూ కూడా సమిష్టిగా చేసే దాంట్లో భాగంగా మా వంతు కూడా చేస్తున్నామని తెలియజేస్తూ ఈరోజు కావలపడ్డ ప్రజలందరూ కూడా ఈ కరోనాకు మద్దతుగా మీరందరూ ఇళ్లలో ఉండాలి, మీరందరూ కాపాడుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.